హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వేరేబుల్స్ అండ్ కాన్స్టెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫస్ట్ అయితే వేరేబుల్స్ గురించి చూద్దాం సో మనకి వేరేబుల్స్లో టూ టైప్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి లోకల్ వేరేబుల్ రెండోది వచ్చేసి గ్లోబల్ వేరేబుల్ ఫస్ట్ అయితే మనం లోకల్ వేరేబుల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పాను కదా సెటప్ ఫంక్షన్ ఎగ్జాంపుల్కి నేను అదే తీసుకుంటున్నాను వాయిడ్ సెటప్ ఫ్రెండ్స్ ఏ వేరియబుల్స్ అయితే ఫంక్షన్ లోపల కానీ బ్లాక్ లోపల కానీ ఉంటాయో ఆ వేరేబుల్స్నే లోకల్ వేరియబుల్స్ అని అంటాం సో లోకల్ వేరియబుల్స్ ఎట్లా డెకలెషన్ చేస్తాం కూడా చూపిస్తాను సో ఇక్కడ ఇంటూ ఇంటు ఏ అని తీసుకున్నాను సో ఏ ఒకటే కాదు మనకు కావాలనుకుంటే ఇంటు ఏ కామ బి కామా సి అని కూడా తీసుకోవచ్చు సెమీకాలం పెట్టాలి ఎండింగ్లో సో మూడు వేరేబుల్స్ని ఒకేసారి కూడా తీసుకోవచ్చు కానీ ఈ ఏ అనే వేరేబుల్ లూ ఫంక్షన్లో మనం యూజ్ చేయలేము ఈ బ్లాక్ లోపల మాత్రమే మళ్ళీ యూజ్ చేయగలం సో లోకల్గా మాత్రమే యూజ్ చేయగలం కాబట్టి వీటిని లోకల్ వేరియబుల్స్ అని అంటాం ఈ బ్లాక్ లోపల మాత్రమే ఈ వేరేబుల్స్ని యూజ్ చేయగలం బయట యూస్ చేయలేం వేరేబుల్స్ని కాబట్టి మనం వీటిని లోకల్ వేరియబుల్స్ అని అంటాం ఇది వచ్చేసి వేరియబుల్ ఇది వచ్చేసి డేటా టైప్ ఫ్రెండ్స్ ఇంట్ అనేది డేటా టైప్ ఇంతకుముందు చెప్పాను కదా ఏ ఇవన్నీ కూడా వేరియబుల్స్ ఫ్రెండ్స్ మనం ఒక ఇంటీజియర్ వాల్యూని ట్వంటీ కావచ్చు థర్టీ కావచ్చు హండ్రెడ్ కావచ్చు ఏదో ఒక నెంబర్ని మనం స్టోర్ చేయాలి కదా స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్నే వేరియబుల్ అని అంటాం సో ఈ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ ఇవి బ్లాక్ లోపల కానీ ఫంక్షన్ లోపల కానీ మాత్రమే యూజ్ అవుతాయి వీటిని బయట యూజ్ చేయలేం ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ గురించి అయితే తెలుసుకుందాం ఇంతకుముందు లోకల్ వేరియబుల్ ఏంటంటే ఫంక్షన్ లోపల కానీ బ్లాక్ లోపల కానీ ఉంటుంది ఇది ఫంక్షన్ బయట లేదా బ్లాక్ బయట మాత్రమే ఉంటుంది సో ఎగ్జాంపుల్తో చూద్దాం ఒకసారి సో ఇది వాయిడ్ సెటఫ్ ఫంక్షను ఇది బ్లాకు ఈ సెటఫ్ ఫంక్షన్ బయట కానీ బ్లాక్ బయట కానీ ఉండేది ఏదైతే ఉంటుందో వేరియబుల్ దాన్నే గ్లోబల్ వేరియబుల్ అని అంటాం దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ మొత్తంలో కూడా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని గ్లోబల్ వేరియబుల్ అని అంటాం జనరల్గా ఈ గ్లోబల్ వేరేబుల్ని మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సెటప్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని అర్థం కానీ దీనికన్నా పైన మనం గ్లోబల్ వేరేబుల్స్ని డెకలరేషన్ చేస్తాం సో ఈ విధంగా ఇస్తాం ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామో అంతకంటే ముందే మనం వేరేబుల్స్ అయితే డెకలరేషన్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కాన్స్టెంట్స్ గురించి తెలుసుకుందాం ఇంటూ ఏ ఈక్వల్ టు ట్వంటీ అని ఇచ్చాను సో ఇంటూ ఏ ఈక్వల్ టు ట్వంటీ అని ఇచ్చాను ఇక్కడ ఇంటు అనేదేమో డేటా టైపు ఏ అనేదేమో వేరబుల్ ఇక్కడ ట్వంటీ అనేది ఇచ్చాం కదా అదే కానిస్టెంటు అది గ్లోబల్ వేరేబుల్ కావచ్చు లేదా లోకల్ వేరియబుల్ లేదా లోకల్ వేరియబుల్ కూడా కావచ్చు ఇంటి ఏ ఈక్వల్ టు టెన్ అని ఇచ్చాను ఇది లోకల్ వేరియబుల్ ఇది గ్లోబల్ వేరియబుల్ వేరియబుల్ ఏదైనా సరే ఇంటి అనేదేమో డేటా టైపు ఏ అనేదేమో వేరియబుల్ ఈ ఏ వచ్చేసి లోకల్ వేరియబుల్ ఈ ఏ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ ఈ టెన్ అనేది మాత్రం కాన్స్టెంట్ ఇక్కడ ఈ ట్వంటీ అనేది కాన్స్టెంట్ సో ఫ్రెండ్స్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్కి డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డినో ప్రోగ్రామింగ్లో ఉండే ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి